వాడేం తప్పులు చేయకుండానే నేను అరెస్ట్ చేసేసుకొచ్చానా? మొన్న వాడేదో రోడ్డు మీద కళ్ళం చేశాడని తాను అరెస్ట్ చేస్తే నేను బెయిలిప్పించాడని లా అండ్ ఆర్డర్తో గొప్పగా చేయించుకున్నాడు. ఇప్పుడు నేను ఏదో ఊరికి అరెస్ట్ చేసినట్టు పెద్ద గొప్పగా బెయిలిచ్చి తీసుకొచ్చాడులే. ఎవరిని అరెస్ట్ చేయాలో ఎవరిని అరెస్ట్ చేయకూడదో కొన్ని ఫేసులను చూస్తే తెలిసిపోద్ది. ఒక్కగానొక్క కొడుకు అయినా ఆడి ఫేస్ చూస్తే అల్లరి చేసేవాళ్ళు కనపడుతున్నాడా? చేతులు లాఠీ పవర్ ఉంది కదా అని అరెస్ట్ చేశాడు, బెయిలిచ్చి తీసుకొచ్చా. బాబు, ఊర్లో ఉండే గొడవలన్నీ నీకెందుకు? బుద్ధిగా ఉండొచ్చు కదా. అదేమిటంటే అన్యాయం తెలిసి ఊరుకోమంటావా? ఆహా, పెద్ద మనగాడు మరి. అటువంటి నేరస్తుల్ని రౌడీల్ని కోణాలని పట్టుకోవడానికి మా డిపార్ట్మెంట్ ఉంది, మేమున్నాం. నానా, కొన్ని ఛాన్సులు మాకు కూడా వదిలేరా? ఎట్లాంటి కొన్ని కేసులు పట్టుకుని పెద్దోడు నేను ఎర్ర బెల్టులు పెట్టుకుని హెడ్ కానిస్టేబుల్ అయిపోవాలని ఎప్పటి నుంచో కళ్ళగంటున్నాం రా. అయినా పెద్దోడు చెప్పిన ఉద్యోగం ఏదో బుద్ధిగా చేసుకోవచ్చు కదా. చెయ్యొచ్చు. ఆయన ఉద్యోగం కోసం ఎక్కడికి పంపినా నా సర్టిఫికేట్ చూసి ఓకే అంటారు. తర్వాత నా కళ్ళ ముందే ఎవరి దగ్గర లంచం తీసుకుని సారీ అంటారు. ఆ అన్యాయం చూస్తూ ఊరుకోమంటావా? విజయ్, నువ్వు చేస్తున్నది మంచిదే కావచ్చు, కానీ అలా దొంగదావులు చూసేవాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ఆ గొడవలో నీకేమైనా జరిగితే నిన్నే కళ్ళలో పెట్టుకు చూసుకుంటున్న ఈ తల్లే అయిపోతున్న ఆలోచించావా? ఏ రక్త సంబంధం లేకపోయినా చిన్నాడు నేను సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువగా కలిసిపోయావురా. మీ అమ్మ నిన్ను కని ఈ అమ్మ చేతిలో పెట్టి నిన్ను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మా ముగ్గురు ప్రాణాలు నీ మీద పెట్టుకు బతుకుతున్నావురా. అవును బాబు, నీ కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే మా గుండెల్లో గుణపాలు గుచ్చుకున్నట్టు ఉంటుంది. చూడు బాబు, నీకేమైనా జరగకూడదు. జరిగితే ఇంట్లో నుంచి మూడు సేవలు బయటికి వెళ్తాయి, గుర్తుంచుకో. సరేలేండి, ఇంకే గొడవలకి వెళ్ళను, రండి భోంచేద్దాం. ఏమిటమ్మా, ఏమిటి అన్యాయం? ఇక్కడ కారు ఆపుతున్న వ్యాపారం దెబ్బతిందా? నీ అనాకాని వ్యాపారం కోసం నా కారు ఇక్కడ ఆపకూడదంటావా? నోరు మూసుకొని కారు చూస్తూ ఉండు. ఏంటో విజయ్, నువ్వా? అదేమిటి గాలి తీసేస్తున్నావు? నీకు గాలి ఎక్కువైందని అటు చూడు. నో పార్కింగ్. ఎవరయ్యా నో పార్కింగ్? ఇదేమిటి, బొక్కలో తోసేయాల్సింది సెల్యూట్ కొడుతున్నారు? అవును, అసలు ఇది నో పార్కింగ్ ప్లేసే కాదు. నో పార్కింగ్ ప్లేస్ కాదే కాదు. మీరు వెళ్ళండి అమ్మా, మీరు వెళ్ళండి. ఏమిటో, గుడ్ మార్నింగ్. ఏమిటి గొడవ? నో పార్కింగ్ ఏరియాలో కారు పార్క్ చేశారండి అమ్మాయి గారు. ఇది నో పార్కింగ్ అని తెలియదా? తెలుసు, కాస్త అర్జెంట్ పనుండి. అర్జెంట్ పని ఏం కాదండి, వాళ్ళు బలిసి పార్క్ చేసిందండి. వాళ్ళ బాబు దగ్గర డబ్బు బాగా ఉన్నట్టుంది, ఈవిడ ఫైన్లు కడుతోంది. వాళ్ళ బాబు ఉద్యోగస్తుడు, ఎక్కువ సంపాదించడం లేదు. ఇది పోయి తీసుకుని నో పార్కింగ్ పెనాల్టీ రాయ్ సార్. అమ్మాయి గారు రాయ్ సార్. మీరు? ఆవిడ బాబు నేనే. పని బస్ స్టాండ్ లో కదా డ్యూటీ వెళ్తుంది. టికెట్ 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 మీరే అడిగి. ఏంటో పెద్ద దిగిపోయా? లేకపోతే ఏమిట్రాడు, పొద్దున్నే ఏదో మొక్క వేసుకొచ్చి ఎక్కడికి అని అడుగుతాడా? కండక్టర్ ఎక్కడికైనా అడక్క, మరి ఏమడుగుతాడా? అపశకునంగా ఎక్కడికి అంట. మరి ఇప్పుడట్టా అవతల బస్ స్టాండ్ లో డ్యూటీకి టైం అయిపోతుంది, ఇప్పుడు ఎట్టా? ఏ నడిచేతాం, నడిచేతాం. సరే మళ్ళా పద. ఈ వాచీలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? అవి అవి నావే. కాటన్? నీ వాలకం చూస్తుంటే ఎంకమ్మ డెస్క్ లో ఉంది. పోలీసులకే మస్కా కొడదాం అనుకుంటున్నావా? ఇవి మా నాన్నల వాచీలు. ఏమిటి, మీ నాన్నలవా? వాళ్ళు మా నాన్నలు, మా నాన్న చిన్నాన్న. చాలు, అవి వాళ్ళని ప్రెజెంట్ చేసి నన్నే ఉంచుకోమన్నారు. ఉంచుకోమన్నారా? నిన్నే? ఒక్కటి ఇస్తే డెస్క్ పగిలిపోతుంది. ఆడదాని కనుక మొదటిసారి వదిలిపెడుతున్నాను. ఇంకెప్పుడైనా ఇలా చేస్తే ఇంకెప్పుడు చేయను, నన్ను వదిలే. అవును,
అసలు పోలీసులకి టోపీ వేయడం ఈ పిల్ల తప్ప, వేయించుకోవడం వాళ్ళ తప్ప. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఎంత సమయస్ఫూర్తితో ఎంత తెలివితేటలతో ఉండాలయ్యా. పోలీసులు అయ్యుండి వాచి పోగొట్టుకున్నారు, నాకు రిపోర్ట్ ఇస్తారా సిగ్గు లేకుండా? మాకు సిగ్గుగానే ఉంది సార్, కానీ ఏమి చేయటం, అది అంతే సార్. నేను పుట్టగానే ఒక నర్సు పుట్టుకు పుటుకుమని 3 సార్లు తుమ్మిందట. ఆ శకున ప్రభావం సార్ ఇదంతా? మా కర్మ సార్, తమలాంటి కొందరు ఫేసులు చూస్తే అందరికి దండం పెట్టబుద్ధి వస్తుంది, మా ఫేసులు చూస్తే నెత్తి మీద మొట్టబుద్ధి వస్తుంది. అందుకే ఆ పిల్ల మా వాచిలు కొట్టేసింది. ఈసారి ఆ పిల్ల మాకు దొరకాలి సార్. మీరు చేసిన తెలివి తక్కువకి ఎలా దొరుకుతుందా ఆ పిల్ల? అసలు తెలివితేటలంటే ఎలా ఉండాలి నేను చెప్తాను వినండి. పూర్వం మా తమ్ముడికి ఉత్తరం రాసి పోస్ట్ చేశా, ఆ తర్వాత తెలిసింది ఆ కవర్ మీద అడ్రస్ రాయలేదు అని. వెంటనే సమయస్ఫూర్తి ఉపయోగించి, నాయన తమ్ముడు మొన్న నీకు రాసిన ఉత్తరం మీద అడ్రస్ రాయటం మర్చిపోయాను, ఏమనుకోకుండా తీసుకొని చదువు అని మళ్ళీ ఒక కార్డు మీద అడ్రస్ రాసి పోస్ట్ చేశా. అవును సార్, ఆ కవర్ మీద అడ్రస్ రాయలేదన్నారు కదా, మరి మీ తమ్ముడు గారికి ఎలా చేరుతుంది? ఇలాంటి లాజిక్లు మాత్రం ఉంటాయి, సొంత వాచీలు పోయినప్పుడు మాత్రం ఉండవు. లేవండి. ఏమిట్రా? లేవండి చెప్తాను. అదేమిటి విజయ్, కొత్త సినిమా రిలీజ్ రోజున హీరో బొమ్మ తెర మీద పడగానే చప్పట్లు కొట్టే అభిమానులాగా అలా కొట్టేస్తున్నావు, మమ్మల్ని సీన్లోకి రానివ్వు. ఆరని కుమాయి దీపం దుంపదేక అడిగి శుభమాని ఎస్ఐ ప్రమోషన్ వస్తే ఈ దీపాల పాట ఏంటే చెప్పుకో. పెద్దడా నువ్వు టీవీగా నిలబడి ఈ ఎస్ఐ డ్రెస్ చేసుకో, నేను మామూలు కానిస్టేబుల్ లాగా నీకు సెల్యూట్ కొడతా. వద్దురా. వద్దా? సెల్యూట్ వద్దనే పోలీసుని టోటల్ డిపార్ట్మెంట్ లో నేను ఒక్కనే చూస్తున్నాను రా, అదేం కుదరదు. మర్యాద మర్యాదే, ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్పే, వేసుకో. అది కాదు, మీరు నాకు వచ్చిన ప్రమోషన్ గురించి సంతోషిస్తున్నారే కానీ దాంతో పాటు ట్రాన్స్ఫర్ కూడా వచ్చిందన్న సంగతి మర్చిపోయారు. వద్దురా, శరీరాలు వేరైనా ఒకే ప్రాణంగా మెలిగే నిన్ను నన్ను విడదీసే ఆ ప్రమోషన్ నాకు వద్దురా. జీవితంలో ఎవరైనా డబ్బు సంపాదించవచ్చు, పేరు సంపాదించవచ్చు, పదవులు సంపాదించవచ్చు, కానీ ప్రాణానికి ప్రాణంగా మెలిగే నీలాంటి ఆత్మీయుని పొందే అదృష్టం జీవితంలో నాలాంటి వాడికి తప్ప ఇంకెవరికి తక్కువరా. ఇప్పుడు ఆ పదవి కోసం ఆ దృష్టాన్ని జారు పిడించుకోలేదురా. నా కోసం నీ ఉద్యోగంలో ప్రమోషన్ వదులుకుని నీ మనసులో ఆత్మీయుడిగా నాకు ప్రమోషన్ ఇచ్చేశావు, ఈ జన్మకి చాలరా. చెప్పుడా పెద్దడా.